తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బీజేపీలో మళ్ళీ సీనియర్ నాయకుల రహస్య భేటీ. ఇటీవలే పర్యటనలో అమిత్ షా కొందరితో భేటీ కావడంపై కోపంగా ఉన్నారని చెప్పి, అలాగే తమను ఎందుకు ఆహ్వానించలేదని చెప్పేసి ఆగ్రహంతో ఉన్నారని, ఈటల ఏకపక్ష వైఖరితో తీవ్ర నష్టమని విమర్శలు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, అలాగే రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు విజయ రామారావు, వీళ్ళందరూ కూడా నిన్న రహస్య భేటీ అయిన పరిస్థితి. ఎవరు ఏ బయటైనా ఎవరైనా నష్టపోయేది, ఇంకేం నష్టపోతుంది, ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది. బీజేపీ నష్టపోయేది ఈటల రాజేంద్ర వల్ల నష్టపోతుందో, ఇంకెవరు వీళ్ళలో నష్టపోతుందో అని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. పోయేకాడికి పోయింది, ఇంకేమున్నది నష్టం? ఇంతకన్నా ఎక్కువే నష్టం జరుగుతుంది బీజేపీకి. సపోజు ఇంతకన్నా ఎక్కువ ఏం నష్టం జరుగుతుంది? బీజేపీ నష్టపోతూనే ఉన్నది, పోతూనే ఉంది. అది ఇక దాగే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేనట్టుంది. ఇక వాళ్ళు ఏదో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆ భేటీ వల్ల నష్టం జరుగుతుంది అనే దాని మీద మనం అందులో చర్చించే అనవసరం. నేను ఏమంటే, బీజేపీ తన మనుగడను సాధించాలి అంటే దాని పద్ధతిని మార్చుకునేది ఉండే, ఆ పద్ధతి మారిపోయింది. దాని మధ్యలో ఎత్తేసింది. ఈ ఎత్తేయడంతో అంతా ఏమి అంత ఆ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు ఎట్లా బయటికి వెళ్ళాలి, దారి ఎట్లా ఎంచుకోవాలి అనే దాని మీద ఆలోచిస్తున్నారు. అంటే హౌ టు గో అనేది, ఎట్లా వెళ్ళిపోవాలని చూస్తున్నారు. దానికి మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎన్నికల నాటికి చాలామంది వెళ్ళిపోయే అవకాశం కనపడదు. విజయశాంతి ట్వీట్ని బీజేపీలో ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి. సోనియా గాంధీ కాంగ్రెస్ బహిరంగ సభ చూసిన తర్వాత, సోనియా గాంధీ అంటే మాకు అభిమానము, గౌరవము, ఇష్టం అని చెప్పేసి ఒక ట్వీట్. ఇప్పుడు ఇదే బీజేపీలో చర్చ నడుస్తున్న పరిస్థితి. విజయశాంతి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆమె సోనియా గాంధీ అంటే గౌరవం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా ఆమె నిన్న డిసిషన్ తీసుకుంది కాబట్టి గౌరవం అని చెప్పింది. దానిలో తప్పేమున్నది? జనరల్గా అందరు ఇప్పుడు మనం ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు, ఆ రోజు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేశారు, పెద్దమ్మ చిన్నమ్మ అని కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తున్నారు. అంటే సుష్మా స్వరాజ్ గారిని కూడా సమర్థిస్తున్నారు. జరిగింది వాస్తవం. ఎవరైనా సోనియా గాంధీ గారికి మనము తెలంగాణ నిజంగా చెప్తున్నాం, తెలంగాణ అనేది సోనియా గాంధీ గారు తప్ప ఆ రోజు యూపీఏ చైర్పర్సన్గా పార్టీ అధ్యక్షులుగా ఆమె తప్ప ఇంకెవరున్నా తెలంగాణ వచ్చేది కాదు. ఇది స్పష్టం. సోనియా గాంధీ గారు కాబట్టే నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఆమె కాబట్టే నిర్ణయం తీసుకుంది ఇవాళ తెలంగాణకు అనుకూలంగా, ఎప్పుడు తెలంగాణ వచ్చేది కాదు. సో అందరు కృతజ్ఞతతో తెలంగాణ, మనము అందరం, ఎవరు జర్నలిస్టులు ఎవరైనా ప్రజలు కృతజ్ఞతతో ఉండాల్సిందే. సపరేట్ రాష్ట్రం ఏర్పడింది, చాలా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం, మేము అది చేసినాం, పోరాటం చేసిన అందరు పోరాటం చేసినాం. కానీ ఆమె నిర్ణయం తీసుకోకుండా ఒక 2 నెలలు ఆగి ఉంటే ఏమవు ఏమవు 2 నెలలు 3 నెలలు అన్ని నెలలు ఆగింది కదా. ఒక 3 నెలలు ఆగితే మళ్ళీ ఎన్నికలు వచ్చేది, పార్టీ ఓడిపోయింది, ఎట్లాగా ఓడిపోయింది. ఇలా మోడీ గారు ఇచ్చేవాళ్ళ చూసినా కదా, ఇచ్చినాకనే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు మోడీ, తెలంగాణ మీద ఎంత విషయం కక్కుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఇచ్చినాక కూడా ఇచ్చిన దాన్ని పదే పదే దాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నాడు అంటే దాని అర్థమేంది అంటే, ఆయనకు తెలంగాణ పట్ల ఏమాత్రం అభిమానం లేదు నరేంద్ర మోడీ గారికి. అరే ఇచ్చారు, అయిపోయింది, ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఏదో ఆ గందరగోళ పరిస్థితి, ఈ ఆంధ్ర ఏపీ ఆంధ్ర సంబరాలు చేసుకుంటే 2 రాష్ట్రాలు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. పక్క రాష్ట్రాలకు వాళ్ళకి తెలంగాణ కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు సంబరాలు చేసుకోలేదు. తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ సంబరాలు చేసుకున్నారు కదా. ఎట్లా మాట్లాడతారు నరేంద్ర మోడీ గారు? తప్పు కాదు, దేశ ప్రధానిగా ఉండి పార్లమెంటులో జరిగిపోయిన సంఘటనల గురించి. అది ఒక రాష్ట్రం ఆకాంక్షలు నెరవేరిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎట్లా మాట్లాడతారండి? సో ఇక్కడ బీజేపీ నేతలు కూడా దాన్ని అడ్డుకోవాలి. తప్పదు అట్లా మాట్లాడడం. ఎందుకు మీరు ఎంతో ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చరు, ఎన్ని ఇబ్బందులు ఉండవు? ఒక రాష్ట్రంలో ఒక పార్టీ పూర్తిగా పూడ్చిపెట్టుకొని పోయింది పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళు తెలంగాణ ఇచ్చారు, పార్టీ లేకుండా పోయింది కదా అక్కడ. సో దాన్ని వాళ్ళంతా కన్సిడర్ చేసి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే మీరు మాట్లాడుతున్నట్టుగా ఉన్నది నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నది. ఎందుకో అట్లా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడడం, పదే పదే మాట్లాడడం. సో ఆ రోజు పరిస్థితులు అట్లా ఉన్నాయి. వాళ్ళు అయినా ఒట్టికలుగా విడిపోయారు. విడిపోయినా కానీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇచ్చింది. దానికి బీజేపీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు కూడా మద్దతు తెలిపారు. ఎందుకు మీరు మీ పార్టీ ఆ రోజు ఇవాళ నేను అదే అంటున్నాను, ఒకవేళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే ఇలా బీజేపీ వస్తే ఇచ్చేది కాదు. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. నరేంద్ర మోడీ గారు ఒకవేళ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా వచ్చేది కాదు. బీజేపీ ప్రతిపక్ష నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉన్నా వచ్చేది కాదు. అంటే ఇంత విషము కక్కుతున్నాడు ప్రధానమంత్రి తెలంగాణ మీద. తప్పది అట్లా చేయకూడదు. బీజేపీ వాళ్ళు కూడా పదే పదే పోయి చెప్పరండి, ఊరికి అట్లా మాట్లాడితే మనల్ని అవమానించినట్లయితే.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ ఏంటంటే మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉందని ఒక వార్త స్పెక్యులేషన్స్ నడుస్తున్న పరిస్థితి మళ్ళీ మారుస్తారా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఇస్తారా బండి సంజయ్ గారిని మళ్ళా తీసుకొచ్చి ప్రెసిడెంట్ గా పెట్టి కిషన్ రెడ్డి గారిని మార్చారనేది అది తప్పు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక అటు ఇటు మార్స్తే ఇంకేం ఉండదు బీజేపీ ఉన్న ఒకటి రెండు వచ్చే సీట్లు కూడా రావు కాబట్టి అది ఏముండదు అది ఏదో అంత ఫేక్ న్యూస్ లాగా మనం భావించాలి తప్ప మళ్ళీ కిషన్ రెడ్డి గారిని మార్చి బండి సంజయ్ గారిని పెట్టారంటే అది తప్పుడు వార్త